గోదావరి వరదలు భద్రాద్రి జిల్లా అన్నదాతలకు శోకాన్ని మిగిల్చాయి. ప్రళయం సృష్టించిన వరదల ధాటికి గోదావరి తీర ప్రాంతంలోని 8 మండలాల్లో పంటలు సర్వనాశనమయ్యాయి. పత్తి, మిర్చి, వరి పంటలు మొలకెత్తుతున్న దశలో కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. భద్రాద్రి జిల్లాలో పంటలపై వరదలు చూపిన ప్రభావం, రైతుల దయనీయ పరిస్థితిపై మా ప్రతినిధి లింగయ్య మరింత సమాచారం అందిస్తారు. ఇవన్నీ బీడు భూములు కాదు, అన్నదాత చెమటోడ్చి పండిస్తున్న పంట భూములు. వరదల ప్రళయానికి ఇప్పుడు ఆ పంట భూములన్నీ ఆనవాళ్లు కోల్పోయాయి. వేలాది ఎకరాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పంటలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకొని గోదావరి పాలయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు మొత్తం వరదల దాటికి కొట్టుకొని పోయి అన్నదాత మళ్ళీ సాగును మొదలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు వారం 10 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న వర్షాలు వరదల దాటికి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత రైతులు తీరని కష్టాల్లో చిక్కున్నారు. అపార నష్టం రైతులకు వాటిల్లిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ప్రస్తుతం చూస్తున్న ఈ అశ్వాపురం మండలం సంబంధించిన పంట భూములు. ఈ అశ్వాపురం మండలం గోదావరి నది ఒడ్డున ఆనుకొని ఉండే మండలం. ఈ మండలంలోని చాలా గ్రామాలు గోదావరి నదిని ఆనుకొని ఉంటాయి. ఈ గ్రామాలన్నీ కూడా ముఖ్యంగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. ఇక్కడ రైతులంతా అత్యంత ఖరీదైన పత్తి పంటను సాగు చేసేందుకు ఒక్కో రైతు దాదాపు ఎకరాకు 20,000 పైగా పెట్టుబడులు పెట్టి ఆ సాగు చేశారు. కానీ గోదావరి వరద విలయానికి ఇప్పుడు ఆ పంటలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. ఏ ఒక్క రైతు కళ్ళల్లో కూడా కనీసం ఈ పంట మిగులుతుందన్న ఆశ లేని పరిస్థితి ఉంది. మొత్తం మొలకలన్నీ కూడా ఆ వరదలకు చిక్కుకొని కొట్టుకొని పోయాయి. కొంతమంది రైతులతో మాట్లాడదాం, ఎంతమంది రైతులు ఇట్లా సాగు చేశారు, ఎంతమంది నష్టపోయారు? మాకైతే గోదావరి ఏ సంవత్సరం కూడా ఇంత వరకు వచ్చింది మాకు దాఖలు లేవండి. మా తాతలు ఉన్నప్పుడు ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ మేము ఇంత వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆ గోదావరి వరదలలో మొత్తం అందరము పత్తి విత్తనాలు వేసుకున్నామండి. వేసుకొని మొత్తం అవి చేస్తున్నాం. ఒక్కటే ఒకసారి రాత్రికి రాత్రే మొత్తం ముంచేసిందండి. ఇక బీడు భూములు మిగిలిపోయినాయి. మొత్తం అసలు మట్టి కూడా లేదండి దాంట్లో. ఇప్పుడు మేము దాంట్లో ఏం చేసి బతకాలో కూడా అనేది కూడా ఆ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఇక ఆ ప్రభుత్వమే ఏదన్నా ఉండి తక్షణం మాకు ఏదన్నా సాయం చేయాలని, ముందుకు రావాలని నేను మా ఊరి తరఫున, మా ప్రజల తరఫున నేను అడుగుతున్నాను. అంటే ఒక్కొక్క రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఒక్కొక్క రైతు ఈ పత్తి పంటను సాగు చేసేందుకు ఎంత ఖర్చు చేశారు? ఎకరానికి వచ్చి కనీసం 20,000 ఖర్చు అవుతుంది సార్. అవి సొంత డబ్బులు కూడా సార్ ఇక్కడక్కడ అప్పు తెచ్చి వ్యాపారస్తుల దగ్గర, వీళ్ళ దగ్గర ఇలా సాగు చేస్తే గోదావరి అకస్మాత్తుగా వచ్చేసి ఇలా కొట్టుకుపోవడం జరిగింది సార్. మొత్తం పోయినాయి సార్. దీన్ని ఆలోచించి ప్రభుత్వమే దీనికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం సార్. ఎన్ని రోజుల నుంచి పంట సాగు చేస్తున్నారు? అసలు ఇప్పటివరకు పంట పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఉంది పంట? ఇప్పుడు మొత్తం పోయింది కదా. దగ్గర మే లాస్ట్ నుండి, జూన్ స్టార్టింగ్ నుండి పంట సాగులో పోయింది సార్. దుక్కులు దున్నడం కానీ, గింజలు పెట్టడం కానీ అన్ని పత్తి సాగు చేసాము. చేసిన తర్వాత ఇలా గోదావరి వచ్చేసి దీన్ని మొత్తం పట్టుకెళ్ళిపోయింది. దీనివల్ల చాలా నష్టం జరిగింది సార్. మొత్తం ఇక బయట ఇక్కడక్కడ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తెచ్చుకొని పెట్టుకున్నవి. ఇప్పుడు అందరూ అప్పుల్లోనే పడ్డారు రైతులందరూ. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీరు ఎంత ఖర్చు పెట్టారు? నేనైతే 5 ఎకరాలు సాగు చేశానండి. అసలు వేసిన కానండి, ఇక దగ్గర వస్తుంది గోదావరి. చూడలేక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మొత్తం కొట్టుకు ఉడుచుకపోయింది. అసలు సావాల బతకాలనేది అర్థం కావట్లేదు. అసలు ఏ అధికారి రావట్లేదు, మనం చూడట్లేము. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మమ్మల్ని వచ్చి ఎవరిని వచ్చి చూస్తారంటే పంట చేయని దగ్గర చూపెడదామంటే ఎవరికి ఆయన రావట్లేదు. అసలు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇసుక మేటలు వేసింది కదా. మరి ఇప్పుడు ఆ ఇసుకను తీయాలి, ఆ తర్వాత మళ్ళీ సాగు చేసుకోవాలి కదా. ఇసుకను తీసి మళ్ళీ సాగు తీసుకొస్తారు. మేమైతే ఇక ఇది మాకు పంటకి రాదు. అసలు పంట పెట్టడానికి అసలు రాదు. ఇక మొత్తం అది తీసేస్తేనే మాకు అప్పుడు నడుతుంది. మళ్ళీ పంట వేసుకుందామని టైం కింద లేదు మాకు. ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. అంటే ఇంత ఇసుక ఉంటే పంట పండే అవకాశం కూడా లేదు కదా. మొత్తం ఇసుక మేటలే ఉన్నాయి. పంట పండే అవకాశం అయితే లేదు. ఇసుక మేట పోయిన తర్వాత పంట పండాలంటే చాలా కష్టం సార్. వీటిని మళ్ళా తొలగించి అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసరికి మాకు ఈ సంవత్సరానికి మాకు కుదరదు. మా బతుకులు అయితే ఎట్లున్నాయి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు మేమున్నాం. ఈ ఒక్కొక్కరైతే ఇప్పుడు సావాలా బతకాలన్నట్టు ఉన్నట్టు పరిస్థితి.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ రైతును చూసినా ఎటువంటి కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల ఇబ్బందులే కాదు, అన్నదాతల కష్టాలు కూడా ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. వేలాది ఎకరాలు పంట భూములన్నీ బీడు భూములుగా మారిపోయి కనీసం కనుచూపు మేరలో చూద్దామన్నా కూడా విత్తనం లేదు, మొలిచిన మొలకలు లేవు. దాంతో రైతులు తీరని వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ భూమి అంతా చూడవచ్చు, ఇదంతా పత్తి పంటను వేసిన భూములు, కానీ ఎక్కడ కూడా కనీసం ఒక మొక్క కూడా కనపడని పరిస్థితిని మనం చూడవచ్చు. ఇగో ఇట్లాంటి మొక్కలు మిగిలినా కూడా మొత్తం ఈ గోదావరి వరదల దాటికి కొట్టుకొని పోయాయి, జీవనం లేకుండా పోయిన పరిస్థితి. మిగతా చోట్ల అయితే మొక్క కూడా కనీసం కిలోమీటర్ల కొద్దీ మనం కనుచూపు మేరలో వెతికినా కూడా మొక్కలు కనిపించని పరిస్థితుల్లో రైతులు తీరని వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే ఆపన్నస్తం అందించాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గోదావరి ముంపు ప్రాంతాల రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరాన్ పూర్ణచంద్ లింగయ్య, ఈటీవీ భద్రాద్రి.